అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందర్ని అందర్ని అందరికి 10 అయిపోయింది. ఈ టైం లో చిరంజీవి గారిని పిలిచే ముందు ఆమె నన్ను మాట్లాడమన్నారు. ఇబ్బందిగా ఉంటది మీకు, అందువల్ల ఒక రెండే మొట్టకు చెప్పేసి నేను ఐ హవ్ కమ్ హియర్ టు విష్ పీపుల్ హు హావ్ బీన్ వర్కింగ్ ఇన్ చిరంజీవి గారికి విషెస్ చెప్పి ఆయన చూడని సక్సెస్ లేదా, ఆయనకి నేను విషెస్ చెప్పి ఇవాళ సక్సెస్ అవ్వాల్సిన పని లేదు. మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగితే, సినిమాలు చేస్తూ పెరిగాను చిరంజీవి గారితో. చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం ఇవాళ నేను స్టేజ్ మీద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు చేసే సేవల్ని ఒకళ్ళు నీచంగా మాట్లాడారని చెప్పి 12 సంవత్సరాలు పోరాడి జైలుకి వెళ్ళే వరకు ఊరుకోలేదు. అది నేను ప్రత్యేకంగా ఇక్కడికి మా మెహర్ చిన్నప్పటి నుంచే చూస్తున్నాను వీణ్. ఈ మెహర్ చిరంజీవి గారితో తీస్తూ నాకు చాలా మందికి తెలియదు, చాలా మంచి స్నేహితుడు ఈయన నాకు. ఇటువంటి స్నేహితుడు, ఇటువంటి మంచి వాళ్ళ కాంబినేషన్లో నువ్వు కీర్తి, ఇంతమంది మంచి వాళ్ళని చెప్తూ కాల్ షీట్లు కన్ఫర్మ్ చేసే వరకు నువ్వు మంచిదే అని చెప్పట్లేదు నేను. ఇంతమంది మంచి వాళ్ళు తీసేటప్పుడు అది డెఫినెట్గా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగాలేదు, చిరంజీవి గారిని పిలిచి రా. అందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు సార్. చరిత్రలో కొంతమందికి పేరు ఉంటుంది కానీ మెగా